నిన్ను ఎంతగా ప్రేమించి ఈ చక్కని మాటలు వ్రాయించి ఈ ప్రేమ లేఖ లాంటి 66 పుస్తకాలు నీ చేతిలో పెడితే ఈ ప్రేమ లేఖ ఎప్పుడైనా చదివావా దేవుడిది? నీకు రాసిన ఈ ప్రేమ లేఖ 66 పుస్తకాల్లో దేవుడు నిన్ను ఏం కోరుకున్నాడో, ఏమి చేయమన్నాడో, ఎంత కాలం బ్రతుకుతావో ఎప్పుడైనా మీరు చదివారా? ఈ లోకంలో ఉన్న ప్రేమను నమ్ముతున్నారండి, మాయ ప్రేమను నమ్ముతున్నారు. ఆయన లవ్ ఎంత గొప్పదో తెలుసా? ఏమండి దేవుడి ప్రేమ? నీవు పుట్టక ముందు నీ నాలుక ఇవ్వాలనుకున్న దేవుడికి లోకంలో ఉన్న ఎన్ని రుచులు ఉన్నాయో అన్ని ఈ నేల మీద పుట్టించాడండి. నీకు కళ్ళివ్వక ముందు ఎన్ని రంగులు కావాలో, నువ్వు పుట్టక ముందు భూమి మీదకి మానవుడు రాకముందే అన్ని రంగులు కలిగించాడండి, పుట్టించాడండి. ఎన్ని రుచులు కావాలో నాలుక, ఎన్ని సువాసనలు కావాలో ముక్కు, ఎన్ని శబ్దాలు సప్తస్వరాలు వినబడితే నువ్వు సంతోషించి ఒక ఇలా తల ఊపుతావు అని ఎన్ని శబ్దాలు పుట్టించాడండి ఆయన. ఈ సృష్టిని అనుభవించటానికి రంగుల కోసం కళ్ళు, రుచుల కోసం నాలుక, స్వరాల కోసం చెవులు, వాసనల కోసం ముక్కు, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి అవసరమైనవన్నీ తన పిల్లలకు భవిష్యత్తులో మరణించినంత వరకు ఏం కావాలో నువ్వు పుట్టక ముందే పెట్టాడే. ఆ తండ్రి ప్రేమను మర్చిపోతావా? నిజంగా ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, నీ తండ్రిని నిజంగా మీరు ప్రేమించగలిగితే ఈ సమాజం అంతా ప్రేమ సమాజంగా మారిపోద్ది. ఇక మనకెవ్వరు శత్రువులు లేరు, మనకెవ్వరు శత్రువులు ఉండరు కూడా. అది యేసు ప్రారంభించిన విప్లవ ప్రపంచంలోని మొదటి శక్తి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే మనలాగా తిండిని, దప్పికను, బట్టల్ని కాదు, మనల్ని మనం ప్రేమించబట్టి ఇవన్నీ మనకు చేశాడు. ఇన్ని అనుభవిస్తున్న మనం ఆ కన్నతండ్రి ప్రేమకు బదులుగా ఏ రూపంలోనైనా ఏవైనా చేయగలుగుతున్నారా ఆయన కోరికను తీర్చడానికి? ఇలాంటి మహనీయుని ప్రేమ సందేశాలే ప్రపంచంలో యేసుక్రీస్తుని శకపురుషుడిగా నిలబెట్టాయి. ఆ మహనీయుని తండ్రి కోరికను నెరవేర్చటానికి ఆ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి మన మధ్య తన ప్రాణమిచ్చాడు. ఇస్ ఎ రైల్ లవ్.